నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి సీను దర్శకత్వంలో అందాల ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన అఖండా సినిమాతో పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమా దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఇలా అఖండా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించనుండగా ప్రతి నాయకుడి పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ కూడా నటించబోతున్నాడు అలాగే మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించబోతుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించబోతుండగా మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి అలాగే ఈ సినిమాను గోపీచంద్ మలినేని ఫ్యామిలీ ప్లస్ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి అలాగే ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో నడుస్తుంది అక్కడ ప్రధానంగా సాగునీటి సమస్య మీద కథ కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు కూడా తెలుస్తుంది బాలకృష్ణతో పాటు ముఖ్యమైన నటీ నటులు ఈ సినిమా షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని కూడా సమకూర్చబోతున్నాడు ఇదిలా ఉంటే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ దర్శక దర్శకుడు అనిల్ రావుపుడి పుడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా నటించబోతున్నాడు